ఎరబస్ గురించి మీరు ఫస్ట్ ఎలా స్టార్ట్? ఎరబస్ నాకు ఒరిజినల్గా అయితే నాకు అమెరికాలో ఉన్నాను ఏదో పని మీద ఉన్నప్పుడు నాకు ఫోన్ దాసనంద గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చి అరే నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను మన ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం ఒక తమిళ సినిమా అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అలాగే అంకుల్ అమ్మ దాని తర్వాత ఒక అరగంట సరే నాన్నగారు ఫోన్ చేసి ఇలా గురుగారు ఫోన్ చేశారు ఇలా చెప్పారు సరే అని చెప్పలేదు అన్న సరే అని చెప్పాను నాన్న ఏ సినిమా ఏంటిగా చల్లి అరగంట తర్వాత వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు దాని తర్వాత మంచిపోయా అని చెప్పారు దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత సినిమా చూడండి See, it's a definitely a good experience, you know, to act with such a veteran. But at the same time, nuva nena anadhi see, oka manchi player tho aadukoneetappude mee talent bayataku vastundi. So, ina especially the climax scene ayinto chesetappudu, it was one of the best scenes. And oka actor ga nenu reinvent chesukovalsindi aa scene ki. సో ఆయన మా అసలు నేను అనుకున్నాను ఆయన ఫస్ట్ చూసి 2 గంటల సేపు నేను చేసింది ఒక ఎత్తు ఈ 2 నిమిషాలు ఆయన చేసింది ఒక ఎత్తు అయిపోతుంది అని దాని తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళి నేనే కొంచెం ఆలోచించుకొని టుక్ అబౌట్ 5-10 డీప్ బ్రెత్స్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ అండ్ పర్ఫామ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. నా గ్రాండ్ ఫాదర్ విలేజ్ నుంచి వస్తారు సో జనరల్గా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కొంచెం పల్లెటూరు వాళ్ళందరినీ ఏదైనా వాళ్ళకి సిటీలో తెలియని అలవాట్లు ఏమైనా చేస్తే ఏ ఎర్రబస్ కండక్టర్ వీడు అంటూ ఉంటాం మనం. సో ఆ సినిమాతోనే ఇది కూడా సి ద క్యారెక్టర్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఐ ప్లే గ్రాండ్ సన్గా ప్లే చేస్తాను యూనో ప్రేమించిన అమ్మాయికి ప్రేమించిన తాతగారి మధ్య నేను అలిగిపోతూ ఉంటాను అనమాట. But at the end, you know, ye love true and ide, you know, it shows in the movie. Meer gittiga evaraina preminchalante prakrutanta sahayam chesi sahakarinchi aa premanu nilabartadu adu ekkadiki vellaledu adu unconditional love. That's the message. So, tamil daniki deeniki change chesanu sir lot of climax meeda daani verana untadi so man telugu audience kosam see క్లైమాక్స్ కొంచెం మార్చాం నాట్ మేజర్ చేంజ్ ఏం లేదు కొంచెం మార్చాం బట్ ద పర్ఫార్మెన్సెస్ ఆర్ 1000 times బెటర్ ద సిచ్యువేషన్ ఇస్ 1000 times బెటర్. సో మీరు ఈ మూవీ మొత్తం ట్రావెల్ అయ్యారు దాసరి గారితో యాజ్ ఎ డైరెక్టర్ గా బీన్ యాక్టింగ్ అండర్ ఫ్యూ డైరెక్టర్స్ ఇన్ ద రీసెంట్ టైమ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ మ్యాన్ ద క్లారిటీ వాట్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ అండ్ వెళ్ళి ఆయనది ఒక జానర్ ఆయనది ఒక ఫ్యామిలీ డ్రామా ఆయన జానర్ అండ్ హీస్ ప్రిటీ సక్సెస్ఫుల్ విత్ దాట్ అండ్ ఈ హిస్టరీని క్రియేట్ చేశాడు ఆయన ఆ జానర్ని మళ్ళీ ఇప్పుడు ఎవరు పట్టుకోలేకున్నారు ఆ చిన్న చిన్న వన్ లైనర్ కామెడీలు అవి ఇవి ఎవరీ బ్యూటిఫుల్ ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ యాజ్ అ డైరెక్టర్ దర్ ఇస్ నథింగ్ ఐ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ హిమ్. ఈ రోజుకి పై ఇండస్ట్రీలో ఈరోజు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఎవరు అనుకుంటున్నాం మనం ఈరోజు వీళ్ళందరూ నేను శివరంజని 100 సార్లు చూశాను ప్రేమాభిషేక్ 100 సార్లు చూశాను చిల్లరకుట్టి చిట్టమ్మ 100 సార్లు చూశాను అని అంటూనే ఉన్నారు వీళ్ళందరూ. సో ఫాదర్ క్యారెక్టర్ ఫాదర్ లేరు ఐఎమ్ అన్ ఆర్ఫెన్ నన్ను మా పెంచి పెద్ద చేసినంత మా తాత స్క్రీన్ టైం దాసరి గారి నాదే ఎక్కువ ఉంటుంది ఆయనకన్నా సార్. అంటే మామూలు దాసరి గారు అంటే మామూలు భయం గౌరవం అన్నీ ఉంటాయి కదా ఆన్ స్క్రీన్లో మీరు ఓవర్కమ్ చేసి ఎట్లా చేయాలి అంటే అది మీరు చెప్పాలి నేను చేయగలిగానా లేదా అనే సినిమా చూసిన తర్వాత. బట్ ఫర్ మీ మన కెమెరా వెనకే మర్యాద గౌరవం ఎదురుగా గౌరవం ఇస్తాం కానీ బట్ యువర్ కాంపిటీటర్ ఇప్పుడు మీరా నేను ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాని ప్లే చేసి చూసుకున్నప్పుడు మై పర్ఫార్మెన్స్ షుడ్ నాట్ బి అండర్ రేటెడ్ నేను అది చెరు అది యూనో దే షుడెంట్ సే ఐ డిడ్ బ్యాడ్ జాబ్ ఎనీ మూవీ ఐ డిడ్ దే షుడ్ సే హీస్ డన్ అ గుడ్ జాబ్ వాడి క్యారెక్టర్ వర్క్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ స్ట్రైవ్ ఫర్ and let it be Leonardo DiCaprio or Denzel Washington, I don't care. It's the same philosophy. Catherine oka dominating girlfriend naaki cinema lo prathi okkar jeevithalo untadi babu it correct time galakapothe jampestadra adi and prathi okkaru anukuntu untam. So she is a dominating girlfriend in the movie and in personal life also she is very dominating, very nice girl, very nice girl.
the most professional girl I've worked till today. The film genre, is it a love story or is it a family, father and... See, I would say it's a family story. It's a love story. Family emotions are there. Because Catherine na the major love track untadi akadinchi dan tarvata the love between my grandfather and me. So these two things are the major difficult scene. Climax scene. Climax scene, majhi majhilo konni scenes undedi. Nenu overact cheyagudadu, at the same time funny ga undali. So there were scenes like that. Oh, the last 20 minutes would be extraordinary. It will be extraordinary, last 20 minutes. Off the record, entante 20 nimshalu ga last ga connect ayarante janalu, it will be a huge. And of course, the first half is out and out comedy again, my style. Ever inka chodla cinema. And ee roju raatriku, repatiku first copy raavali. పరిగెత్తున్నాం మేము అమెరికాకి మనుషులకి ప్రింట్లు తీసుకొని పరిగెత్తాలి ఇప్పుడు. సో వి ఆల్ రేసింగ్ అగేన్స్ట్ టైమ్. ప్రొడ్యూసర్గా చేస్తారు, హీరోగా చేస్తారు, ఏది కాంప్లెక్స్ అనిపిస్తుంది? బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఇస్ డిఫికల్ట్. యాక్టింగ్ ఇస్ ఈజీ. యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్, ఐ లవ్ యాక్టింగ్. అండ్ ఎనీ గివెన్ టైం కెమెరా ముందు మీరు ఎన్న గంటలు ఉండమన్నా yes, Devakata and I are doing a movie together. Once again, it's a remake. It's a remake of a hit Tamil film. But there are a lot of marpul chestam, but ante Telugu nativity ki marpul chestam, the story will remain the same. Additions kon untai, but it will be an out and out action film. So, special 26 ki mimmalni consider chestunnaru remake. Adi meeve mee ninna raatri naaku chepparu evaro. Nenu news vachindi internet anta ilaaga nannu consider chestunnaru ana. Really, why not? ఎవరినో వచ్చి అప్రోచ్ అయితే ఎందుకు, మంచి కథ అది, అప్రోచ్ అయితే చేద్దాం. ఇయర్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్ మూవీస్ ముందు ఇలానే కట్టి. ఐ విష్ గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్ దిస్ ఇయర్. ఇలాగే ఐ వాంట్ టు వర్క్ ఈవెన్ హార్డర్. ఎస్, 3 to 4 మూవీస్ అనేది ఇట్ బీ ఎ బూన్ అనమాట. సరిగా ప్లాన్ చేసుకొని చేస్తే ఇట్ బీ బ్రిలియంట్. వరుసగా అన్ని ఓన్ ప్రొడక్షన్లోనే వస్తున్నాయి సార్. బయట ప్రొడక్షన్స్ See, the only thing is, Dasanandragar film is an outside production. Rowdy was an outside production. Only thing, 24 Frames Factory stepped in because I double this color. Na friends tagar double this color. So, anduka adi na partnership ga ni pettukunnan film lo. So, double vaste naaku vaste. Double raakapothe naaku ra. So, aa uddeshantho nenu joint production kena. So, that's how I would like to work. నా సినిమా పైన నాకు దమ్ముంది కదా, డబ్బులు లేకుండా యాక్ట్ చేసేద్దాము చేద్దాం ఆ ఉద్దేశంతోనే జాయింట్ ప్రొడక్షన్కి. సో ఇయర్ ఆల్ త్రీ మూవీస్ వర్ అవుట్ సైడ్ మూవీస్. దేవగత ఇస్ అగైన్ మై హోమ్ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ అనదర్ ఫిలిం సింగం 1, 2, 3 అండ్ ఇంకో సినిమా ఏమైనా ఉండొచ్చు, ఐ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ 2-3 డేస్. అది ఎర్రబస్తారా చెప్తాను నేను. ఇట్స్ గోయింగ్ టు దానికి ఒక ఒక స్పెషల్ సెటప్ గెటప్ అన్నీ ఉంటుంది దానికి. ఇది పర్టికులర్ రీజన్ సార్ ఆ సినిమా. ఐ లవ్ దట్ గాయ్ మ్యాన్, హీస్ అతన్ని కరెక్ట్గా ట్యాప్ చేయలే ఎవరు. ఐ వాంట్ సీ ఇఫ్ ఐ కెన్ ట్యాప్ దట్ ఫన్నీనెస్. ఆ స్లాప్స్టిక్ కామెడీ తెలుగులో కరెక్ట్గా రాదా, దిస్ గాయ్ విల్ బి అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దట్. ఆన్లైన్ బిడ్డింగ్ వెరీ సక్సెస్ఫుల్. ద ఓన్లీ రీజన్ నేను కరెంట్ ఎక్కి ఎర్రబస్కి చేయలేకపోయింది బికాస్ మా టైం కన్స్ట్రెయిన్స్ వల్ల. సో దానికి ఒక స్పెషల్ టీమ్ ఉండాలి, యూనో ఆక్షన్ దాన్ని సపరేట్గా చేస్తూ అనుక్షణం చేసింది. అప్పుడప్పుడు అనుకున్న అప్పుడప్పుడు అందరూ ఎనర్జీస్ దానిపైకి వెళ్ళాయి. కరెంట్ ఎక్కి వచ్చేసరికి అందరూ ఎనర్జీస్ దానిపైకి వెళ్ళలేకపోతే, ఎందుకంటే డైరెక్టర్ దానికి రామ్ గోపాల్ వర్మ వాజ్ అ గైడింగ్ ఫోర్స్ ఫర్ దాట్. ఇంప్లిమెంటేషన్ అంతా మేము చేస్తున్నాం. ఇక్కడ గైడింగ్ ఫోర్స్ నేనే అయిపోయాను, ఇంప్లిమెంటేషన్ నేనే అయిపోయాను. అట్ ద సేమ్ టైమ్ ఇలాగ ఇంటర్వ్యూలు ఇవ్వాలి, డబ్బింగ్ చెప్పాలి, నేను ఇటు పరిగెత్తాలి, పబ్లిసిటీలు చూసుకోవాలి, ఫైనాన్సెస్ క్లియర్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఐ కుడెంట్ రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. సో వీ కుడెంట్ పుష్ దట్ ఆన్ ఫర్ దీస్ టూ మూవీస్. బట్ నౌ వీఆర్ కాన్స్టిట్యూటింగ్ ఎ టీమ్ ఫర్ దాట్. సో హెన్స్ ఫోర్త్ దే విల్ బి డూయింగ్ ఇట్. ఇట్స్ అ మూవీ విచ్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్. ఇంగ్లీష్ సినిమాల్లో అయితే ఐ నో వన్ కంపెనీ విచ్ కెన్ మేక్ అ మూవీ లైక్ దిస్ ఇన్ ఇంగ్లీష్, డిస్నీ. Disney movie is a family entertainment, feel good movie. This is a Disney film for me. Very beautiful, humorous,
అండ్ హార్ట్ టచింగ్ మూవీ. మనం పెద్దవాళ్ళందరినీ టేక్ ఇట్ ఈజీ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం, బట్ దిస్ ఈజ్ అ మూవీ విచ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. అది వాళ్ళని ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు మనం వాళ్ళని వాళ్ళు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారు అవన్నీ చూపించే మూవీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. మ్యూజిక్ చక్రి, ఇది నా ఫోర్త్ హిట్ చక్రితో. నాకు ఫస్ట్ సూర్యం, దాని తర్వాత డి, దేనికైనా రెడీ, ఎరబస్. ఐమ్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. వీ గాట్ ఫోర్ హిట్స్. చూద్దాం, మే మీ దిస్ ఆల్సో బి బ్లాక్ బస్టర్ అండ్ విల్ బీ హ్యాపీ. బయట చాలా రూమర్స్ వస్తున్నాయి, కొన్ని దాసర్ గారు అప్పట్లో ఇచ్చిస్తారు కానీ ఇప్పటికీ సెట్ అవుతారా లేదా, సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు వర్క్ చేశారు. మనం కొన్ని యుగాల ముందు అన్నమే తిన్నాం, ఇప్పుడు అన్నమే తింటున్నాం. అది పనికొస్తుందా లేదా అని అన్నాం. టాలెంట్ బాగున్నాను ఎప్పటికైనా బాగానే ఉంటుంది. ఒక షెల్ఫ్ లైఫ్ అనే దానికి, క్రియేటివిటీకి షెల్ఫ్ లైఫ్ లేదు. క్రియేటివ్ జీనియస్ లైక్ మిస్టర్ దాసనారాయణరావు, హీ డజంట్ హ్యావ్ ఎ షెల్ఫ్ లైఫ్. ఐ వుడ్ కంపేర్ మిస్టర్ దాసనారాయణరావు విత్ క్లింట్ ఈస్ట్వుడ్, బికాస్ దట్ మ్యాన్ ఆల్సో హీస్ ప్రాబబ్లీ దాసనారాయణరావు గారి కన్నా ఒక 10 ఇయర్స్ అహెడ్ ఆఫ్ పెద్ద ఆయన. ఆయన ఐ స్టిల్ ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్. రిలీజ్ తర్వాత ఏంటి అనేది మనం కాంట్ చేస్తాం. See, awards kosam, I don't think I'll ever make a movie. I don't know whether I want to believe in awards. ఈ అవార్డ్ వస్తే ఇతను గ్రేట్ టూ అనేది ఏం లేదు. మీరు అవార్డ్ వచ్చిన ఏ యాక్టర్ నా ముందు పెట్టండి, ఐ బిలీవ్ దట్ ఐ లాక్ బెటర్ దెన్. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఐ కుడ్ బి రాంగ్, బట్ ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దట్ ఐఎమ్ రాంగ్. నా టాలెంట్ పైన నాకు నమ్మకం ఉంది. వరల్డ్ కప్ గెలిస్తేనే నా సచిన్ టెండూల్కర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. దట్ డజంట్ మ్యాటర్ ఇర్రెస్పెక్ట్ వెదర్ యూ వన్ ద వరల్డ్ కప్ ఆర్ నాట్, స్టిల్ ద గ్రేటెస్ట్ ప్లేయర్. సో దోస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఫర్ అవార్డ్స్ దిస్ మూవీ విల్ బి వన్ ఆఫ్ యు నో ద మూవీస్ విచ్ ది పీపుల్ విల్ టాక్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. ఆ మీటింగ్కే ఇప్పుడు లేట్ అయిపోయాను నేను. నేను బ్యాంకాక్లో ఉంటే ఫోన్ చేసి రమ్మన్నాను, వస్తానని చెప్పి 12 గంటలకు మీటింగ్ అక్కడ శబ్దాలయాలో అందరినీ పిలిచి నేను ఇక్కడ కూర్చోండి. ఐ హ్యావ్ నో ఐడియా. నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఐ బి ఏబుల్ టు టెల్ యూ మోర్ అబౌట్ ఇట్. నేనా? ఐ హ్యావ్ నో ఐడియా. థ్యాంక్స్. కనీసం ఇప్పుడు నాకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి ఏం చేయ ఏం అడగబోతాను నేను. Don't if they ask me to do it, I'll do it. Anything that when the industry decides to do something, we should be supportive. I'll do it. And of course, it's in the best hands. In Gavar Chetulaina, I'm in common Jaiswandi, Shyam Prasad Redgar Chetulaina. He's one of the pure, hardworking, non-egoistic, genuine personalities. Alanti vallu athi takku mandi untaru industry lo. Ayana chepthe nenu em cheyadanu kada. I respect him a lot. That man is good-hearted man. Thank you very much. Thank you for